సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు గజ్వేల్ పోలీసులు. ఏఏసీసీ పిలుపు మేరకు చలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ కార్యదర్శి యాదగిరి మరియు రాష్ట్ర జిల్లా నాయకులను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ మరియు ఎన్ఎస్యుఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రాచకొండని ఇంటి దగ్గరే ముందస్తుగా అరెస్ట్ చేసి గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, మల్లారెడ్డి, మైపాల్ రెడ్డి, శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిసిసి పిలుపు మేరకు చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహణలో భాగంగా మరి ఈరోజు మేము చలో రాజ్భవన్ కార్యక్రమానికి తరలి వెళ్ళే ప్రయత్నంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ మనను ముందస్తుగా చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ముందస్తుగా అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మరి జాతీయ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తూ వ్యాపే కాకుండా హ్యాకింగ్ కూడా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై వారి ఫోన్పై కానివ్వండి, వారి వ్యక్తిగత విషయాలపై ఒక విదేశీ సంస్థతో ట్యాంపరింగ్ చేస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగిస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం ఈ విషయమై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాజ్భవన్ ముట్టడికి పిలుపునిస్తే ఈరోజు మన తెలంగాణలో ఉన్న చిన్న మోడీ ప్రభుత్వం పెద్ద మోడీ ఆదేశాల మేరకు తెలంగాణలో ఇక్కడ ఎక్కడి నాయకులను అక్కడ ముందస్తు అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.